నమస్కారం, ఎస్వీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. నగర పోలీసులు 72 కేసుల్లో 102 మంది నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుండి 88,52,000 రూపాయలు విలువ చేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్ బాక్షి మాట్లాడుతూ 116 కేసుల్లో 72 కేసులను ఛేదించామని చెప్పారు. ఈ కేసులతో సంబంధం ఉన్న 102 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. కేసులను సత్వరమే ఛేదించిన పోలీసుల బృందాలను కమిషనర్ అభినందించారు. అక్టోబర్ నెల సంబంధించిన రికవరీ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెలియజేస్తున్నాం, లాస్ట్ 3 మంత్ కంపేర్ చేస్తే ఆగస్టులో స్టోలెన్ ప్రాపర్టీ రికవర్డ్ విలువ వచ్చేసి 60,62,600 రూపాయలు. సెప్టెంబర్లో రికవర్ చేసిన స్టోలెన్ ప్రాపర్టీ విలువ 86,24,850. అక్టోబర్ నెలలో ఇంకా పెరిగింది స్టోలెన్ ప్రాపర్టీ రికవర్డ్ విలువ వచ్చేసి 88,22,000. ఇంట్లో ఒక మోటర్ ఉంది, సిటీఎస్, ఆర్టీఎస్, 40S, హైయర్, ఫాస్టర్, స్ట్రాంగర్. మన క్రైమ్ వింగ్, మన డీసీబీ క్రైమ్ మేడం అధ్యయనంలో ప్రతి నెల లాస్ట్ మంత్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారండి. సో సభాముఖంగా నేను డీసీబీ క్రైమ్, ఏడీసీబీ క్రైమ్, ఏసీబీ క్రైమ్, సిఐఎస్ఆర్ క్రైమ్ అండ్ ఆల్ క్రైమ్ సిబ్బందికి హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తున్నా. మంచి పని చేసిన అందరికీ మేము రాబోయే క్రైమ్ మీటింగ్ రోజు రివార్డ్ ఇస్తాము. సో ప్రాపర్టీ రికవర్ చూస్తే 72 కేసెస్ లో 102 అఫెండర్స్ ని పట్టుకొని టోటల్ 742.97 గ్రాము బంగారము, 3,26,48 గ్రాములు వెండి, క్యాష్ 2,88,370, 20 మోటార్ సైకిల్, 3 ఆటోలు, 1 ట్యాంకర్ లారీ, మొబైల్ ఫోన్ 298,298, ఒక ల్యాప్టాప్, 8 బ్యాటరీలు. ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. సో ఇప్పుడు వన్ బై వన్ మేము